ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అండి ఆ స్ఫూర్తిని వేళ ప్రభుత్వాలు పాటిస్తున్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోజు చెప్తాడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఎన్ని అవకాశాలు ఉన్నా అమలు పరిచే నాయకుడు గొప్పవాడు కాకపోతే అమలు పరిచే నాయకుడు మంచివాడు కాకపోతే పాలకుడు మంచివాడు కాకపోతే ఈ రాజ్యాంగం నిర్వీర్యమైపోతుందని చెప్పాడు అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు చదువుకోవడం కావాల్సిన అవకాశాలు వీళ్ళు కల్పిస్తున్నారు ఈ అవకాశాలు మనకు వస్తున్నాయి మనకు రోడ్లు ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న రోడ్లు లేవు మనకి ఇవాళ కరెంట్ ఉంది ఆ రోజులో కరెంట్ లేదు దందువాడలో అన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం కూడా తప్పనిసరిగా చదువుకుని ఆ మహానాయకుడు మనకి ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన జీవితం ఏమైనా కూడా మన పిల్లలు మాత్రం ఉన్నతమైన చదువులు చదువుకుని ఈ ప్రపంచంలోనే పోటీ పడే స్థాయికి మనం వెళ్ళాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్లు ఇస్తున్నారు ల్యాప్టాప్లు ఇస్తున్నారు అన్ని రకాలు కూడా ఈవేళ ప్రభుత్వం మీకు అన్ని విధాల అవకాశాలు కల్పిస్తుంది దాన్ని వినియోగించుకుని మన అవకాశాలను మనం అందిపించుకోవాలని తెలియజేసుకుంటూ అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీకు ఇచ్చే ఒక సందేశం అని తెలియజేసుకుంటూ మరి ఇంత మొండుటెండ్లో కూడా ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఓపుకతో మీరందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రకి మీరు ఇన్నందుకు మీకు అదేవిధంగా అవకాశం కల్పించినటువంటి యువజన సంఘం వారికి నా అభినందన తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతే గంట రెండు గంటల మూడు గంటల ఐదు కాదు ఎంత సేపు అయినా చెప్పవచ్చు ఎంతసేపు అయినా కూడా మీరు కూడా ఆసక్తి గంటారు అంత కమ్మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర కానీ ఈవేళ గంట రెండు గంటలు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం చెప్పలేము ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చెప్పుకుని డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు ఈ బీరవారిపేటలో మనం జరుపుకున్నాం చెన్నగడవిల్లో మీకు అందరూ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పరిస్థితుల్లో చదువుకున్నారు ఆయన బాల్యం ఏ విధంగా జరిగింది అన్నది మీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో అస్పృశ్యతని ఎదుర్కొంటూ చదువుకుందామంటే ఇంట్లో కరెంటు వసతులు కూడా లేవు ఈవేళ మనం అరగంట కరెంటు పోతే మనం తలడిల్లిపోతున్నాం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో కరెంటు లేకపోతే వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు అంతేకాదు చదువుకుందామా స్కూల్కి వెళ్దామంటే స్కూల్లోకి నువ్వు అస్పృశ్యుడు నువ్వు రావద్దని చెప్పారు స్కూల్ బయటే ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏకసంధాగ్రాహి కాబట్టి అంటే ఒక్కసారి చెప్తే వెంటనే ఆయనకి బ్రెయిన్లోకి రికార్డ్ అయిపోతుంది దాన్నే ఏకసంధాగ్రాహి అంటారు రెండోసారి చెప్పని పర్లేదు చదవలసిన పని కూడా లేదు మరి ప్రపంచ మేధావు కాబట్టి ఏకసంధాగ్రాహి కాబట్టి లోపల స్కూల్ పిల్లలకి విద్యా ఉపాధ్యాయుడు పాఠం చెప్తుంటే స్కూల్ బయట కిటికీలో నుంచి వింటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ప్రపంచ మేధావిగా ఎదిగాడు ప్రపంచ మేధావిగా ఎదగడమే కాదు ఎదిగిన తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించి స్వాతంత్రం ఇస్తారు స్వాతంత్రమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానాయకుల వల్ల స్వాతంత్రం వచ్చింది కానీ ఈ పరిపాలన చేయడం కావలసినటువంటి రాజ్యాంగం మరి భారతదేశానికి లేదు ఆ రాజ్యాంగం రచించడం కోసం నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ అనేక మంది పెద్దలు మేధావులు అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళి ఎవరు రాస్తారో రాజ్యాంగం అని అందరినీ కూడా వాకప్ చేశారు లండన్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు యూరోప్ వెళ్ళారు ఎన్ని దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేధావులు చెప్తారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు మా విద్యార్థి మా కాలేజీలో చదువుకున్న విద్యార్థి ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఇండియాలో ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని రాయమన్నామంటే అని చెప్తే విధి లేని వర్గాల కోసం కాదు ఈ భారతదేశం కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి 126 పైన కులాల కోసం దాంట్లో మరీ ముఖ్యంగా అస్పృశ్యులుగా భావిస్తున్న ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు గిరిజనుల కోసం వారి వారి అవకాశాలను రాసే అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినప్పుడు రాజ్యాంగంలో వారందరి యొక్క హక్కులను పరిరక్షిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించడం జరిగింది ఇవాళ అప్పటి పరిస్థితుల్లో చూస్తే స్త్రీ అన్న వ్యక్తి కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి స్త్రీ బయటకు రాకూడదు స్త్రీ చదువుకోకూడదు స్త్రీకి ఓటు కొట్టకూడదు స్త్రీని కేవలం బానిసలకు మాత్రమే చూసేవారు అటువంటి పరిస్థితుల్లో స్త్రీ కూడా చదువుకోవాలి స్త్రీ కూడా సమాన అవకాశాలు కావాలి స్త్రీ కూడా ఓటు హక్కు ఉండాలి స్త్రీ కూడా మనిషే
అని భావించి స్త్రీలకు కూడా అన్ని అవకాశాలు కల్పించి స్త్రీని ఒక మనిషిగా గుర్తించేలా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకనే మనం అంటాం స్త్రీ దాస్య విమోచకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం అంటే ఈ దాస్య సంకరాల నుంచి స్త్రీకి విముక్తి కల్పించింది పూజ్యశ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం ఈవేళ ప్రపంచ జనాభా 130 కోట్లు అనుకున్నా 140 కోట్లు అనుకున్నా భారతదేశ జనాభా దాంట్లో స్త్రీ సగభాగం అనుకుంటే దాదాపు 65-70 కోట్లు మహిళలు అనుకుంటే ఆ మహిళలకు జీవితం ప్రసాదించింది స్వేచ్ఛ వాయువును ప్రసాదించింది మహిళలకు వారు